దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనముల నుండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. దేవుడి వాక్యము మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు తన బిడ్డలైనటువంటి ఇజ్రాయిల్ను ఎంతగానో ప్రేమించి వారిని కట్టు బానిసత్వము నుంచి విడిపించి ఐగుప్తు దేశము నుంచి కానాను దేశానికి మరి నడిపిస్తూ ఉండగా, ఇజ్రాయిల్లు దేవుని దగ్గర ఎంతగానో మరి దేవుణ్ణి విసికించారు. ఏమన్నారంటే, మాకు రాజు కావాలి అన్నాడు. రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు మొట్టమొదటిగా సౌలుని ఇజ్రాయిల్ మీద రాజుగా నియమించాడు. సౌలు అభిషేకము కలిగినటువంటి రాజు, అందుకని సౌలుని రాజుగా నియమించినప్పుడు సౌలు దేవుని ఆజ్ఞను విస్మరించి దేవుడు చెప్పిన మాటని వినకుండా చిన్న తప్పు అయినప్పటికీ కూడా దేవుడు ప్రతిదీ చూసే దేవుడు కనుక ఆయన మాటని విస్మరించాడు. కనుక సౌలుని రాజుగా తొలగించి తనకి ఇష్టమైనటువంటి రాజుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాట ఇక్కడ, తరువాత అతనిని తొలగించి, అనగా సౌలు రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. దావీదును రాజుగా ఏర్పరిచెను, దావీదును ఎన్నుకున్నాడు. అంటే ఎవరైతే దేవుని మాట వినకుండా విస్మరిస్తారో దేవుడు వారిని ప్రక్కన పెట్టేస్తాడు. దేవుని మాటను, దేవుని యొక్క ఆజ్ఞకు తల ఉంచి ప్రతి ఒక్క మనిషి కూడా లోబడి నడవాలి. ఒకవేళ దేవుడు చూడట్లేదు కదా, దేవుని మాటే కదా అని కనుక మనము నిర్లక్ష్యము పెడితే దేవుడు అటువంటి వారిని ప్రక్కన పెట్టి మరొక తనకిష్టమైనటువంటి బిడ్డను ఎన్నుకుంటాడు. ఆ సందర్భంలో జరిగినదే ఈ యొక్క సౌలురాజు. సౌలురాజు దేవుని మొదటగా దేవుని ప్రణాళికలో ఉన్నాడు. అయితే సౌలురాజు రాజు అయిన తర్వాత దేవుని మాటను నిర్లక్ష్య పెట్టాడు. అందుకే అతన్ని రాజుగా తొలగించి తనకి ఇష్టానుసారుడైనటువంటి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. ఆ సందర్భంలో, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. దేవుడు కనుగొనటం ఏంటి అంటే, దేవుడు తన పని చేయించుకోవటానికి, తన యొక్క ప్రణాళికను అమలు చేయటానికి దేవుడు ఈ భూమి మీద మనుషులను వెతుకుతూ ఉన్నాడు. తన మాట వినేవారి కోసం వెతుకుతూ ఉన్నాడు. తన ఆజ్ఞ పాటించేవారి కోసం వెతుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున ఒకవేళ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో, దేవుని మాటను నిర్లక్ష్యం చేసి ప్రక్కన పెడుతున్నామేమో, కానీ దేవుడు ప్రక్కన పెట్టేస్తాడు. ఆయనకు భయపడుతూ ఆయన మాటకు విలువిచ్చినట్లయితే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నిలబెడతాడు. దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఆశీర్వదించబడే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అదే జరిగింది దావీదు జీవితంలో. దావీదు దేవుని యొక్క చిత్తానుసారుడు, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చేవాడు, దేవుని యొక్క ఆలోచనను ప్రణాళికగా మార్చి చేసేవాడు. అందుకే దావీదుని వెతుక్కుంటూ తన ప్రవక్త అయిన సమూయేలును పంపించాడు. సమూయేలు దావీదు కోసము మరి ఎదురు చూసి మరి తైలముతో అభిషేకము చేసి అతన్ని రాజుగా నియమించాడు. ప్రియమైన వారలారా, అటువంటి గొప్ప ధన్యత దావీదు పొందుకున్నాడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని అంటున్నాడు. అంటే వెతికితే దావీదు దొరికాడు. ఈ దినాల్లో కూడా దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఒకవేళ మనం కూడా దేవునికి లోబడే మనస్తత్వం కనుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే దేవుడు మన కూడా కనుగొంటాడు. కాబట్టి అన్నాడు ఇక్కడ, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు అని అర్థం. దేవుని యొక్క
తలంపుల ప్రకారం నడుచుకునేవాడు దావీదు మహారాజు. అతడు నా ఉద్దేశంలో నెరవేర్చునని చెప్పి అతని గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మన గురించి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడా? నా ఉద్దేశములు నెరవేర్చువాడు అంటున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడు, రెండు మాటలు, నా ఇష్టానుసారుడు, రెండవది నా ఉద్దేశములు నెరవేర్చేవాడు. దేవునికి ఎవరు కావాలంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి, రెండవది ఆయన ఉద్దేశములు నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. ఆలోచిద్దాం, ఒకవేళ మనం ఎలా ఉన్నాం? మనం కూడా దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉన్నామా? మన ఆయన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? ఆయన ఉద్దేశములు నెరవేరుస్తూ ఉన్నామా? మనం ఎదురు చూడాలి, దేవుడు మన ఎడల ఏ ఉద్దేశములు కలిగి ఉన్నాడు, దేవుడు మన ఎడల ఏమి చేయించుకోవాలని అనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశములు, ఆయన యొక్క ప్రణాళికను మనం నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమున వాక్యము చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నా ఇష్టానుసారుడైన దావీదు అంటున్నాడు. మనం కూడా ఆయన ఇష్టానుసారంగా ఆయన ఉద్దేశం నెరవేర్చే బిడ్డగా మన జీవితకాలం కొనసాగిద్దాం, మన జీవితాలను మార్చుకుందాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.